చెన్నై అపోలో హాస్పిటల్ వారు కడప జిల్లా పొద్దుటూరు గాంధీ రోడ్ లో అపోలో హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి, జమ్మలమడుగు శాసనసభ్యుడు డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి, అపోలో హాస్పిటల్ డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి జబ్బుకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రతి వారం ఒక్కొక్క స్పెషలిస్ట్ ఈ సెంటర్ కు వస్తారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. మీ అందరికీ తెలుసు, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేనాడే మన ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు మూడు అంశాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ మూడు మన ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు అని చెప్పి మన ప్రీతమ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు. ఈ 8 నెలల ఆయన పరిపాలనలో కూడా మీరు చూస్తే రైతుల కోసం, అదేవిధంగా పిల్లలకు సంబంధించిన విద్య కోసం, అదేవిధంగా వైద్యం కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన విషయం కూడా గడిచిన 8 మాసాలుగా మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా వైద్యం విషయంలో అయితే గతంలో మనకు రాష్ట్రం విభజించిన తర్వాత మనం గతంలో ఎక్కడికైనా మెరుగైన వైద్యానికి, ఎక్కడికైనా హైదరాబాద్కు పోయి మనకు వైద్యం చేయించుకునే వెసులుబాటు గతంలో మనకు ఉండేది. కానీ టీడీపీ హయాంలో చివరి 2 సంవత్సరాల్లో మన పరిస్థితి ఏంటంటే హైదరాబాద్కు మనం పోయి వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఉన్నింది. ఆరోగ్యశ్రీ హైదరాబాద్లో వర్తించని పరిస్థితి మనకు ఉన్నింది. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చెన్నై, బెంగళూరు పట్టణాల్లో కూడా, హైదరాబాద్ పట్టణంలో కూడా ఆరోగ్యశ్రీ కింద మెరుగైన వైద్య సహాయం అందించే వెసులుబాటు మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు మనకు